తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు రకరకాల హామీలు గుప్పిస్తున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించిన పథకాలను మరింత అభివృద్ధి చేసి ఇస్తామని చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పథకాలతో ప్రజల్లోకి వెళ్తోంది. అయితే బీజేపీ ఎలాంటి పథకాలు ప్రకటించకపోయినా ఊహించని విధంగా బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. ఇప్పుడు ఎస్సీల ఓట్లపై గురిపెట్టింది. మాదిగ ఉపకులాల విశ్వరూప సభ కోసం మరోసారి మోడీ హైదరాబాద్ రానున్నారు. దీనిపై మరిన్ని వివరాలు న్యూస్ మేకర్ లో ఇప్పుడు తెలుసుకుందాం. నేను రేణు, వెల్కమ్ టు బర్డ్ మీడియా. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఈ హామీతో ప్రజలు కొంతమేర ఆ పార్టీ వైపు అనుకూలంగా మారారని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇక అలాగే సుమారు 40 మంది బీసీలకు బీజేపీ టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కన్నా బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది. అలాగే బీసీని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించడంతో ఎవరికీ ఛాన్స్ దక్కచ్చు అని చర్చలు సాగుతున్నాయి. ఈ రేసులో ఈటల రాజేందర్, బండి సంజయ్, కె లక్ష్మణ్ ఉన్నట్లు లెక్కలు వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా బీసీల ఆత్మ గౌరవ సభలో ప్రధాని మోదీ ఈటల బండిని వెంట తీసుకుని మోడీ వేదిక వద్దకు వచ్చారు. దీంతో సీఎం రేస్ లో ఈ ఇద్దరు ఉన్నారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. ముఖ్యంగా బీజేపీ గెలిస్తే ఈటల రాజేందర్ పేరు సీఎం అభ్యర్థిత్వానికి దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీని గెలిపిస్తే పరిపాలన అనుభవం ఉన్న ఈటలను ముఖ్యమంత్రి చేస్తామని మోదీ పేర్కొన్నారని టాక్ వినిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో మోడీ ఈటల పేరును ప్రస్తావించినట్లు సమాచారం. మరోవైపు సభలో కూడా ఈటలను వేదికపైకి పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకోవడం గమనార్హం. ఇదే సమయంలో మోడీ మరో బ్రహ్మాస్త్రాన్ని వదలనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణపై ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇప్పుడు కేంద్రం దగ్గర ఉంది. ఇంతకాలం ఈ విషయంపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ తెలంగాణలో ఎన్నికల వేళ ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకోబోతుందని టాక్. ఈ నెల 11న జరిగే సభలో మోడీ ఈ మేరకు నిర్ణయం ప్రకటిస్తారని, అలాగే ఆ వర్గానికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ప్రకటిస్తారని టాక్ వినిపిస్తోంది. అటు బీసీ ఇటు ఎస్సీ వర్గీకరణ ద్వారా లబ్ధి పొందే కులాలు, బీజేపీకి సానుకూలంగా ఉండే వర్గాలు అండతో అధికారంలోకి వచ్చేలా మోడీ స్కెచ్ వేశారని తెలుస్తోంది. మరోవైపు మాదిగా ఉపకులాల విశ్వరూప సభకు దూరంగా ఉండాలని బీజేపీ ఎస్సీ మోర్చా భావిస్తున్నట్లు తెలుస్తోంది. కీలక నిర్ణయాల్లో తమని ఇన్వాల్వ్ చేయకపోవడంతో బీజేపీ దళిత నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష మాల సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయన సభకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మాదిగా ఉపకులాల విశ్వరూప మహాసభకు హాజరవుతున్న ప్రధాని మోదీ పెరేడ్ గ్రౌండ్ వేదికగా ఎస్సీ వర్గీకరణ అంశంపై కీలక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయినా ఎస్సీ మోర్చా నేతలు ఈ సభకు దూరంగా ఉండాలని భావిస్తుండడం బీజేపీ కొంత ఇబ్బందికరంగా మారింది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.